ప్రోగ్రామ్ పెట్టడమే కాకుండా దానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల చాలా పెద్ద లెవెల్ అంటే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా నిజంగా మీరు అన్నట్టుగా ఆక్సిజన్ అది ఇది అనేది కరెక్ట్గా నేను ఒప్పుకోను. ఎందుకంటే పార్టీ అనేది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఆక్సిజన్లు కావాలి. కానీ ఇది ఎప్పుడు ఉండే పార్టీ, ఇది చిరస్థాయిగా ఉండదు. ప్రపంచంలో ఎన్ని పార్టీలు ఉన్నాయోర్టర్ మీద ఉంది అనేది చాలా అనుకునేవాళ్ళు తప్పమ్మా. అసలు అనుకుంటారు అది మొత్తం పోయింది ప్రాణం అనుకుంటారు. ఎక్కడ పోదండి, భూమి ఉన్నంత వరకు ఏదన్నా జీవులు చచ్చిపోతాయో లేవో అన్ని పోతుందేమో. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఎప్పుడు అలా ఉండిపోతుందంటే దానికి చావు అనేది లేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు తెలంగాణ ఇచ్చిన మొదలు దగ్గర నుంచి అంటే మా పార్టీకి నష్టమైనా సరే సోనియా అమ్మ గారు ఇచ్చిన దాన్ని ఈ తెలంగాణ సాధించుకున్నప్పటి నుంచి సరే రైతులకు సంబంధించినంత వరకు 70% మన చాలా అధిక ధనికమైన దేశము చాలా బాగుంది అని అనుకుని ఏవైతే ప్రకల్పాలు పలికిన ప్రభుత్వం కేసీఆర్ గారు అన్నీ కూడా రైతులకు వ్యతిరేక విధానాలు గిట్టుపడతాడు. మొన్న చూస్తే కేంద్రం రాష్ట్రాలు ఇద్దరు కూడా అదే పనులు చేశారు. ఎలా కేంద్రం ఏం చేసింది, నేను అంటే 70 మంది రైతుల చావుకు కారణమైంది అక్కడ కూడా. అంటే దానికి సరైన సవాలు చెప్పిన కారణాలు ఏది అయినప్పటికీ కూడా మీరు ఒకసారి కనుక కేంద్రంలో అంటే బీజేపీ ప్రభుత్వం గ్రాఫ్ కూడా చూసినట్టున్నట్టయితే వాళ్ళ గ్రాఫ్ కూడా తగ్గిపోయింది. సరే అన్ని రకాల కారణాలు. ఇక్కడ కూడా ఏంటంటే కేసీఆర్ ఏదైతే రైతులను మభ్యపెట్టి వచ్చిన తర్వాత గిట్టుబాటు ధర విషయంలో ఒక డ్రామా క్రియేట్ చేశారు. మేమేదో అక్కడ చేస్తాము, వాళ్ళు కేంద్రం కొనాలి వీళ్ళు కొనాలని ఇద్దరు కొంచెం మైండ్ డైవర్ట్ చేయడానికి చేసిన ఒక ఎత్తులా కనపడుతుంది తప్ప నిజంగా ఇద్దరికి కూడా రైతుల మీద లేదన్నది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది. సో దీనివల్ల నష్టం జరిగి రైతులు చాలా వరకు నష్టాన్ని అనుభవించారు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నిన్న మొన్న కూడా వర్షం పడి మొత్తం అంతా రోడ్ పైన అంతా కూడా నానిపోయాయి. సో ఉన్నవాడికి ఒకప్పుడు కేసీఆర్ గారు అన్న మాట ఏంటంటే రైతే రాజు, రైతులే వాళ్ళ యొక్క పంటలకి వాళ్ళే ధరను నిర్ణయించుకోవాలి, ఎవరైంది నిర్ణయించేది అన్న ఆయన. తీరా ఈరోజు రైతులకు సంబంధించినంత వరకు ధర గిట్టుబాటు ఇవ్వడంలో కానివ్వండి, రైతుకు ఎలాంటి సాయం చేయకపోగా వారికి అన్నీ కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు అసలు నేను రైతుగా ఉన్నాను ఎందుకు రా బాబు, ఈ పంట ఎవరి కోసం పండిస్తున్నానని ఒక ఒక మామూలుగా ఎవరైనా అంత బాధస్థితిలో పేద అరుపులు అరుస్తున్నారంటే ఈరోజు దేశం లోపల రైతులే తప్ప ఇంకోరు కారు. సో ఈరోజు వ్యవసాయం చేయడం అనే ఒక పెద్ద తప్పు, వీళ్ళ కింద మనం పొరపాటు చేసినాం అన్నట్టుగా రైతుని తిట్టి ఉన్న వాళ్ళకే పదవులు ఇచ్చారు. మనం వెంకటరామరెడ్డి గారు వరి అనేది కొండానని అలాంటి వాడికి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ఇది ఏమైనా కూడా రైతులకు నష్టం జరిగే విధంగా చాలా నష్టం జరిగిపోతుంది. కాబట్టి ముందు రైతును కాపాడుకోవాలి, రైతే రాజు కాబట్టి రైతును కాపాడుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు చాలా వరకు సంఘర్షణలో ఉన్నారు వాళ్ళు చాలా పాపం. సో వాళ్ళకి ఒక మనోధైర్యం ఇవ్వడం కాకుండా వాళ్ళకి మేము వస్తే నిజంగా కూడా ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉన్న సంక్షేమ పథకాల విషయంలో కానీ అన్ని రకాలుగా చేసింది. ఒక కేంద్ర అంటే కేంద్ర లెవెల్లో ఎన్ని ప్రగాలు పలిపినా పార్టీలు ఎన్ని వచ్చినప్పుడు ఓవరాల్ గా చూస్తే దేశానికి సంబంధించినంత వరకు స్వలాభం కంటే కూడా సంక్షేమ పథకాలను తీసుకుని వెళ్ళే పార్టీగా ఈరోజు రావడం జరిగింది. సో రైతులకి భరోసా ఇప్పడమే కాకుండా రేపు వచ్చే దాంట్లో మేము ఇప్పుడు క్లిష్ట క్లియర్ ఒక తీర్మానాలు చేసి రైతుల పక్షాన వాళ్ళకి ధరలు గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో కానివ్వండి, వాళ్ళకి అంటే ఎగుమతులు ఇప్పుడు ఎగుమతులు దిగుమతుల్లో కూడా చాలా తక్కువలైపోయాయి. సో మనకు చాలా నష్టాలు ఉన్నాయి. వరి అనేది వేయకపోయాక నష్టాలు పోయిన వాళ్ళు ఉన్నారు. గిట్టుబాటు ధర లేక ఈరోజు గిడ్డంగులు కూడా లేక, నిజంగా గిడ్డంగులు కూడా లేక ఇలాంటి కేంద్రం చేయాల్సిన తప్పులు రాష్ట్ర సభతాలన్నీ ఓవరాల్గా వెళ్ళబడ్డాయి. కాబట్టి రైతులను ఉద్దేశించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అసలు రైతును అడగాలి మీకు ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనేది రైతులతో కూడా డైరెక్ట్గా మాట్లాడిస్తున్నాం డైరెక్ట్గా స్టేజ్ మీద. ఎందుకంటే ఎవరు లీడర్ మాట్లాడడం కంటే రైతు మాట్లాడడం కరెక్ట్ అని. ఒక పక్కనేమో యూనివర్సిటీలో స్టూడెంట్స్ యొక్క తెలంగాణ ఇచ్చిన తర్వాత అమరవీరుల సాక్షిగా జరి తెచ్చుకున్న తెలంగాణను వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత. సో వాళ్ళతో ముఖాముఖి మాట్లాడదామంటే ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే రానివ్వకుండా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ప్రజలు అది కూడా గమనిస్తున్నారు. కేసీఆర్కి ఇది పెద్ద మైనస్ అవుతుంది. ఒకవేళ పర్మిషన్ రేపటి వరకు ఉంటుంది కాబట్టి అది 99% ఇవ్వాల్సింది, ఇవ్వకపోతే వాళ్ళకే డామేజ్. ఆ 20-30 వస్తాయన్న సీట్లు కూడా అవి కూడా పోయే లెవెల్లో వాళ్ళు తెచ్చుకున్నట్టు అవుతుంది, కొరివి నెత్తిమీద పెట్టుకున్నట్టు అవుతుంది. సో రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత మనోధైర్యాన్ని పెంచడమే కాకుండా రైతులు సుభిక్షంగా ఉండి రైతులే ధరను నిర్ణయించుకోవడంలో దగ్గర కానివ్వండి, వ్యవసాయానికి సంబంధించిన ఎగుమతులు దిగుమతులు పెంచుకోవడం కానీ వ్యవసాయ ఆధారితమైన పంటలు పండించిన వాళ్ళు నష్టపోకుండా ప్రభుత్వం ఒక ఒక భరోసా కల్పించే దాంట్లో కేంద్రం మేము రాబోతున్నాము, మేము చేయబోతున్నాము, డెఫినెట్గా మమ్మల్ని నమ్మండి అని చెప్పడమే కాకుండా ఈరోజు వ్యవసాయాన్ని వద్దు అనుకున్న వాళ్ళు వ్యవసాయం గురించి ధర్నాలు చేస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. సో ఏ పార్టీని ఎవరూ నమ్మట్లేదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే చేస్తుందని నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఒక ఒక సభ ద్వారా నిర్దేశమైన
ఏవైతే నిర్ణయాలు తీసుకోబోతున్నామో అవన్నీ కూడా ఒక ఎజెండా రూపంలో మేము ప్రవేశపెట్టబోతున్నాము. ఇది ఒక మంచి శుభ సూచకం అమ్మ. రాహుల్ గాంధీ రావడం అనేది ఎంతో మందికి నిజంగా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా మరి పార్టీలో అధ్యక్షుడు మారిన తర్వాత కొంత ఊపు వస్తుంది డెఫినెట్ గా. సో యువకులు ఈరోజు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వాలంటరీగా నేను కూడా నిన్నంత సంగారెడ్డి రామాయణపేట ఇక్కడంతా కూడా తిరిగేసి రావడం కూడా జరిగింది. అసలు మనం ఏం చేయకుండా అమ్మ మాకు ఇంకా వెహికల్స్ ఎక్కువ పంపించండి, మేము వాలంటరీగా వస్తాము, లేదు మీరు పంపించిన అవసరం లేదు, మేము అడగనే అడగం, మా అంతలు మేము వస్తాము అని అనే లెవెల్లో మాట్లాడుతున్నారు. సో ఇదంతా రైతులు పార్టీలకు అతీతంగా రేపు పాల్గొంటున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన వాళ్ళు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదమ్మా. పార్టీలో ఉన్న వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు గారు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు గారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కారు. సో రేపు జరగబోయేది దానికి అందరు పార్టీలకు అతీతంగా రాహుల్ గాంధీ సభను సక్సెస్ చేయబోతున్నారు. చాలా వరకు వరంగల్ చుట్టుపక్కల నుంచే మేము అనుకున్న 5 లక్షలు అనుకున్నాం, కానీ దానికంటే కూడా అసలు 5 కాదు, ఇంకా 15 రావచ్చు, 20 లక్షలు కూడా రావచ్చు. అంత జనాలు రేపు పొద్దున కొంచెం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సో ఇది బెటర్గా ఒక మంచి ఒక సందేశాన్ని రాహుల్ గాంధీ ద్వారా వినబోతున్నాము. అండ్ ఇది చాలా వరకు రైతులు నమ్మి వాళ్ళకు సంబంధించిన కష్టాలకు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అనేది వాళ్ళు కూడా కొంచెం రియలైజేషన్ వస్తుందని